నిండు సభలో విద్యుత్ శాఖ మంత్రి ఆయన అంటా ఉన్నాడు మేము 24 గంటల కరెంట్ ఇస్తా ఉన్నాం మీరోలకన్న ధైర్యం ఉందా కరెంట్ తీగ పట్టుకోమని చెప్తున్నాడు ఎస్ 24 గంటల కరెంట్ ఇస్తలేరు మీరు లోడ్ రిలీఫ్ పేరు మీద ఏ జిల్లాలైనా తాపతాపకు 10 10 గంటల కరెంట్ చేస్తారు 3 ఫేజ్ కట్ చేస్తున్నారు ప్రూవ్ చేస్తాం రమ్మని సవాల్ చేస్తా ఉన్నాం ఇయాల కరెంట్ తీగల పట్టుకుంటారా అన్నాడు ఎస్ కరెంట్ తీగల పట్టుకోవడానికి రెడీగా ఉన్నాం మీరు కూడా రండి మీరు మేము కూడా మీరు పట్టుకుంటాం నువ్వు ఉన్నదాన్ని ప్రూవ్ చేస్తున్నావా పట్టుకో అదే విధంగా ఇయాల ప్రశాంత్ రెడ్డి గృహ నిర్మాణ శాఖ మంత్రి ఆర్ఎన్బిఓ ఇప్పటివరకు 30000 ఇళ్ళైనాయి మాత్రమే అని చెప్తా ఉన్నాడు 10 సంవత్సరాలు కావస్తా ఉంది మళ్ళీ ఎన్నికలకు పోతారు అల్లుడొస్తే ఇక్కడ వాయే మేకలాడ కట్టేస్తారు కోళ్ళడ కమ్ముతారు ఇలా డబుల్ బెడ్రూమ్ల పరిస్థితి ఏంది అని అడుగుతా ఉన్నాం ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అందులో ఉన్నటువంటి మంత్రులందరినీ అంతేకాదు ఇలా రైతుల రుణమాఫీ కావచ్చు నిరుద్యోగ భృతి కావచ్చు చివరి బడ్జెట్ మీకు ఇది ఎన్నికలు ముందస్తు వచ్చినా రాకున్నా మళ్ళా బడ్జెట్ పెట్టడానికి మీ ప్రభుత్వం ఉన్నది మీ ఎన్నికలు చివరి బడ్జెట్లో ఈ యొక్క ప్రభుత్వం 2018లో ఎన్నికైన ప్రభుత్వ చివరి బడ్జెట్లో మీరు ఇచ్చిన హామీల వరకు బడ్జెట్ ఎక్కడ పెట్టారు చెప్పని చెప్తా ఉన్నాం ఇయాల అంకెల గారడి తెలంగాణ ఏర్పడ్డ నాడొచ్చిన అప్పెంత ఇయాల ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పెంత ఇవన్నీ ప్రజలకు చెప్పే బాధ్యతగా ప్రతి ఇంటికి వెళ్ళి డోర్ స్టిక్కర్ వేసి ఆ ప్రజలందరికీ వివరించేటువంటి కార్యక్రమం కాంగ్రెస్ తీసుకునేటువంటి ప్రయత్నం జరుగుతోంది పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీ చైతన్యమై ప్రజల్లో ఇక్కడటువంటి ప్రజా సమస్యల మీద పోరాటం చేసేటువంటి బాధ్యత గల ప్రతిపక్షంగా నిన్నటికి నిన్న ఏసీడీ ఛార్జీలు కావచ్చు విద్యుత్ కోతలు కావచ్చు డబుల్ బెడ్రూమ్లు కావచ్చు అనేకమైనటువంటి వరిధాన్యం కొనుగోలు చేయమన్నప్పుడు కావచ్చు వరిధాన్యం మీద కోత ఎక్కువగా అదనం జోకుడు పెట్టినటువంటి సందర్భంగా కూడా అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు చేస్తూ ఉంది సరే ఎంత చేసినా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నటువంటి కూడా వాటన్నిటినీ అధిగమించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా గ్రామీణ ప్రాంతాలలో అనేక వేధింపులకు గురైతా ఉన్నారు బైండోర్ లైనై రౌడీ షీటర్ లైనారు 151 సెక్షన్ కింద అరెస్ట్ చేశారు ఎక్కడికక్కడ సర్పంచ్లను మొత్తం కాంగ్రెస్ వారని ఇంకా మేము ధైర్యంగా ఉన్నామంటే చెక్ పవర్ రద్దు చేశారు కేసులు పెడుతారు అంటే ప్రజాస్వామ్యంలో మా పార్టీ తప్ప ఎప్పుడు ఉండొద్దని అంటా ఉన్నారు